मौनव्याख्या प्रकटित परब्रह्म तत्त्वं युवानं वर्षिष्ठन्ते वशदुषिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलित चिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं नमैदं श्रीदक्षिणामूर्तये. मीरु ఒక సందర్భంలో స్వామీజీ ఆరోగ్య దీపం గురించి చెప్పారండి, మరొకసారి చెప్పమని ప్రశ్న. ఆరోగ్య దీపం అంటే శనివారం నాడు రాహుకాలంలో ఒక మన పప్పుచారు గరిటె, గుంట గరిటె ఎలా ఉంటుందో అలా స్టీల్ది కాకుండా ఇనుపది ఉండేటువంటి గరిటెలో ఆముదము కొద్దిగా సమపాళ్ళు ఉండాలన్ని. ఆముదము, ఆవు నెయ్యి, నువ్వుల నూనె మూడు మూడు 10 గ్రామ్స్ కానీ 3 25 గ్రామ్స్ కానీ కొలతల్లో, లేదంటే 300 గ్రాములు ఒక 1 లీటర్ బాటిల్లో పోసి షేక్ చేసి కొంత భాగాన్ని ఆ ప్రమిదిలోకి, అదే ఆ గరిటెలోకి తీసుకుని ఆ గరిటెని చక్కగా పసుపు కుంకుమ గంధము అక్షతలు పుష్పాలతో పూజించి ఆ నూనెలో 3 రంగుల దారాన్ని, కాటన్ దారాన్ని తన కుడి చేతి మధ్య వేలంత పొడుగుగా పేని దాంట్లో వేసి ఒక హాల్లో, గృహంలో ఉండి దేవతా మందిరంలో కాకుండా గృహంలో హాల్లో పడమర దిక్కుగా పెట్టి దీపారాధన చేసినట్లయితే, అంటే శని పడమర దిక్కున పడమర తిరిగి ఉంటారు కాబట్టి ఆయనకు అభిముఖంగా దీపం కాకుండా ఆయన ముందు మనకు అభిముఖంగా శని నవగ్రహాల దగ్గర శనీశ్వరుడి దగ్గర దీపం వెలిగించినట్టుగా వెలిగించి ఆ నువ్వులు ఆ యొక్క గరిట ఇట్లా ఉండేటువంటి ఆ గరిటకి కింద ఓ పచ్చని తమలపాకులు నువ్వులు వేసి దాని మీద నువ్వులను చిమ్మిరిని నివేదించి ఆ దీపాన్ని వెలిగించినట్లయితే ఆ 9 నుంచి 10:30 వరకు ఆ రాహుకాలంలో చక్కగా ఆ దీపం కొండెక్కకుండా ఉండేటట్టుగా మనం చూసుకున్నట్టయితే దాన్ని ఆరోగ్య దీపం అంటారు. క్రమశ్యా మెల్లగా ఇంట్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. మీరు చేసి చూడండి, ఫ్రూడ్ అనమాట ఇది, అనుభవంతో చెప్పినటువంటి మాట. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. అందరికీ నమస్కారం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్ రూపంలో మాలో ఏదైనా లోపాలుంటే, తప్పొప్పులుంటే సరిదిద్దే నిమిత్తంగా సద్విమర్శ చేయమని ప్రార్థన. ఇంకేదైనా మీకు సందేహాలుంటే వాటిని అడగమని కూడా ప్రార్థన.